దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతలు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీ త్రోవలను సరాళము చేయును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడును సర్వశక్తిమంతుడైన మన యేసుక్రీస్తు ప్రభువారు మనకంటే ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాళము చేసి ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనప గడియలను విడగొట్టి మన మార్గములలో మనకు అడ్డుపడుచున్న ప్రతి ఆటంకములను ప్రతి అడ్డుబండలను ఆయన తొలగించి మన పనులన్నిటినీ మన కార్యములన్నిటినీ ఆయన సఫలపరచి వృధాగా పోతున్న మన ప్రయాసకు తగిన ప్రయోజనమును కలుగజేసి మన నోటి నిండా సంతోషమును మన కార్యములన్నిటిలో సఫలమును కలుగజేసి మన త్రోవలన్నిటినీ సరాళము చేస్తారు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును మరి నేడు మనందరి జీవితములలో నిశ్చయంగా నెరవేర్చాలంటే మనము ఎలాగున ప్రవర్తించాలి? మొదటిగా దేవుని ఆజ్ఞలను శ్రద్ధగా ఆలకించుచు మన హృదయపూర్వకముగా ఆ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి. మన స్వబుద్ధి పైన, మన స్వనీతి పైన, మన సొంత ఆలోచనలపైన మనము అస్సలు ప్రవర్తించకూడదు. దేవుడు మన యందు లక్ష్యముంచి ఆయన మనకు ఉపదేశమును చేయుచు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచనను అందిస్తూ మనము నడవవలసిన సరి అయిన మార్గములలో ఆయన మనలను నడిపించుచున్నప్పుడు ఆయన ఆజ్ఞలన్నిటికీ పూర్ణమైన విధేయతను చూపించుచు ఆయన ఎటు నడిపిస్తే మనము అటు నడిచామనుకోండి, ఆయన ఎలాగున ప్రవర్తించమంటే మనము అలాగున ప్రవర్తించామనుకోండి, మన మార్గములన్నీ కూడా ఆయనే సరళం చేస్తాడు. మనకు అడ్డవుతున్న ప్రతి ఆటంకములను కూడా ఆయనే తొలగిస్తాడు. రెండవదిగా, యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై మనలో ఉన్న చెడుతనమును పూర్తిగా అసహ్యించుకోవాలి. మన హృదయాలలో ఉన్న పాప దోష అతిక్రమ క్రియలను పూర్తిగా దూరము చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి రక్తములో మనలను మనము కడుగుకుని శుద్ధి చేయబడి శుద్ధ హృదయులమై ఆయన వైపు చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా మన తండ్రి మన యందు కనికరము నుంచి మన త్రోవలన్నిటినీ ఆయన సరాళము చేస్తాడు. అంత మాత్రమే కాక మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు మన పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకమును ఉంచగలిగినప్పుడు ఆయన నిశ్చయంగా మన పక్షమునందుండి మనకంటే ముందుగా వెళుచు మన త్రోవలన్నిటినీ సరాళం చేస్తారు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మీరు మా పక్షమందుండి మాకంటే ముందుగా పోవచ్చు మా త్రోవలన్నిటినీ సరాళము చేస్తానని, మా మార్గమును క్షేమముగా నడిపిస్తానని, మా పనులన్నిటినీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. దయతో తండ్రి మా యందు కనికరము నుంచి నీ చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి జీవించుచు శుద్ధ హృదయమై ప్రవర్తించుచు మా మార్గములు సరాళము చేయబడే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాను. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక.